ఉండును. ప్రభులు ప్రభునకు కృతజ్ఞత స్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహాతర కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిసినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. పగటిని ఏలుటకు ఆయన సూర్య నక్షత్రములు చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు తొలిసూలును ఆయన తమ చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. సేయి సాస్తి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన అతమ చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రతిద్ది నొందిన రాజులను ఆయన అతమ చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. అమోరీల రాజైన సియోను ఆయన అతమ చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. బాషాను రాజైన యోగును ఆయన అతమ చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం ఉండును. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం ఉండును. మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరం ఉండును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరం ఉండును. సమస్తమైన జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, దయతో మనల్ని క్షమించాడు. కనుకనే దేవుడు మన కొరకు ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. మీరు అడిగినా అడగకపోయినా ఆయన ప్రేమ అది. ఈ లోకంలో మట్టితో చేసిన మనలను, మట్టితో రూపించబడిన మనకు దీర్ఘాయుష్ను, ఆయన ప్రాణాన్ని ఇచ్చి నిత్య జీవాన్ని మీకు అనుగ్రహించాడు. ఈరోజు నిత్య జీవము యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఉన్నవారులారా, మీకు ఏ శిక్ష విధి లేదు. దేవునికి స్తోత్రము. ఇప్పుడు దేవుని యందు మీరు నమ్మకముగా ఆయన నీతి మార్గాల్లో నడిచేవారైతే, ఆయన నీతిని అనుసరించి నడిచేవారైతే, ఆయన కొరకు మీరు నిలబడిన జీవితాన్ని కలిగిన వారైతే, దేవుడేమన్నారు చెప్పండి, ఏ శిక్ష విధి మీకు లేనే లేదు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, ద్వితీయ ఉపదేశ కాండము 30:20 తీసుకుందాం. నీ పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవా మీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుసు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లు జీవమును కోరుకొనుడి. ఆయనను హత్తుకొని మీరు జీవమును కోరుకొనుడి. కోరుకొనండి, ఆయనను హత్తుకొనండి, జీవము మీకు అనుగ్రహింపబడుతుంది. ఆయన దేవుని మీకు ఏమై ఉన్నాడు చెప్పండి? మీ ప్రాణమునకు దీర్ఘాయుష్నకు మూలమునై ఉన్నాడంట. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుతూ నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. ఆయనను ప్రేమిస్తేనే
ఎందుకంటే ఆ దేవుడు ఏమన్నారు చెప్పండి, సామెతల గ్రంథములో ఆయన ఏమన్నారు చెప్పండి, 8వ అధ్యాయము 17వ వాక్యంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17 నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగృతగా వెతుకువారు నన్ను జాగృతగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యమును ఘనతలను ఘనతయు స్థిరమైన కలివియు నీతియు నా యొద్దనున్నది. మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మీకు ఎంతో మంచిది. మంచిది నన్ను ప్రేమించే వారిన ప్రేమించని వారిన చెప్పండి, నన్ను ప్రేమించే ఆయనను ప్రేమించే వారిని ఆయనను ప్రేమించే వారిని దేవుడు ఏమన్నారు చెప్పండి, ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను మీరు హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనండి. ఈరోజు మీకు జీవం రావాలి అంటే దేవుడు మీకు జీవాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు చెప్పండి? మీ ప్రాణానికి. ఆయన ఏమన్నారు చెప్పండి, మీ ప్రాణానికి మీకు దీర్ఘాయుష్కు సజీవులుగా మీ జీవిస్తానికి పరలోకములో కూడా జీవిస్తారు. ఈ లోకములో ఈ మనకి ఇచ్చిన ఈ జీవము తిరిగి మరలా దేవునితో జీవించే భాగ్యాన్ని కూడా నీకు అనుగ్రహించాడు. నీ పాపాన్ని నీ శాపాన్ని కడిగివేసి నీలో హేయమైన క్రియలన్నీ కూడా ఆయన అమూల్యమైన రక్తము చేత కడిగి నీకు దీర్ఘాయుష్ను ఆయన అనుగ్రహించాడు. కనుకనే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు గనకనే నీకు ఎన్ని తప్పిదాలు చేసినా ఇన్ని రకాలు నీ సహోదరులను దూషించిన నీవు ఎంత శాపగ్రస్తమైన జీవితంలో నీకు అనేక అపాయాలు నీ మీదకి వచ్చినప్పుడు నీకు తెలియకుండానే ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఆయన మంచి వారిని చెడ్డవారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. మంచి వారిని చెడ్డవారిని కూడా ప్రేమిస్తున్నాడు. అందరి మీద ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. వర్షం వస్తుంది, అది అందరి మీద పడుతుందా లేకపోతే మరి కొంతమంది మీదనే పడుతుందా చెప్పండి? అది అందరినీ తడుపుతుంది. అందరి మీద ఆయన కృప హెచ్చుగా నిండుగా పడుతుంది. ఈరోజు ఆహారం ఒకరు పండిస్తే అందరం తింటున్నాం. ఎందుకు తింటున్నామంటే దేవుని కృప. ఎందుకంటే మన పాపాలకు తగిన తీర్పు ఆయన తీర్చలేదు, కరుణా కటాక్షము మీ మీద ఆయన ఉంచి ఉన్నాడు. ఈ సత్యాన్ని నీవు గ్రహించాలి అని. కనుకనే దేవుడు ఈరోజు ప్రేమామయుడై ఉన్నాడు. కనుకనే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆయన నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమునై ఉన్న దేవుని ఏమన్నారు చెప్పండి, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీవును నీ సంతానము కూడా బ్రతుకుసు నీ ప్రాణమునకు మూలమై ఉన్న దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును వినాలి. దేవుడు ఏమన్నారు చెప్పండి, నీవు నీ సంతానం, నీవు నీ తల్లిదండ్రులు, నీ రక్త సంబంధికులు. నీవు తెలుసుకున్నా నీవు నేను తెలుసుకున్నాను ఆ జీవము కలిగిన దేవుడిని నీవు అనుకుని నీవేం చేయాలి చెప్పండి? నీ వెళ్ళి నీ రక్త సంబంధికులకు, నీ తల్లిదండ్రులకు, నీ ఇరుగు పొరుగు వారికి ఆ జీవాధిపతిని నీవు తెలియచేయాలి, ఆ రక్షణ తెలియచేయాలి. ఆ జీవమును నీవు ప్రేమిస్తున్నావు కనుక మనకు జీవాన్ని అనుగ్రహించిన దేవుడు ఆయన మాట వినండి, మీకు జీవము కలుగుద్ది. ఈ లోకంలో వేటగాడున్నాడు, అనేక కుటుంబాలను వేటాడి నాశనము చేస్తున్నాడు. అనేక మంది యవనస్తులేంటి, వృద్ధులేంటి, అనేక మంది అమాయకులేంటి, అలాగే మార్గము గుండా వెళ్ళే వారికి అనేక అపాయాలు కలగచేస్తూ ఉన్నాడు.
కనుక ఏ క్షణము ఏమి మీ మీదకి ఏ తీర్పు వస్తుందో ఆ తీర్పుకు మీరు గురి కాకుండా మీ ప్రాణములను మీరు కాపాడుకొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఆయన మాట వినండి ఆయన మాటను విని మీ సంతానము మీరు ఆయనను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను మీరు హత్తుకొనండి పట్టుకోండి హత్తుకొనండి హత్తుకొనినప్పుడే మీకు జీవము కలుగుద్ది కనుక ఆయనను హత్తుకోకపోతే దేవుడు ఏమన్నారు చెప్పండి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను నన్ను తృణీకరించిన వారిని తృణీకరిస్తున్నాను కనుక ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నా యొద్దనే ఉన్నది దేవుడు ఏమన్నారు చెప్పండి నన్ను ప్రేమించే వారికే ఆయన ప్రేమ ఆయనను జాగర్తగా వెతికిన వారికే ఆ ప్రేమ వెతకని వారికి లేనే లేదు కనుక జీవము లేదు వారు ఈ లోకములో జీవిస్తారు ఒక జీవిలాగా అంటే జీవాలు చనిపోతనే అలాగే చనిపోతారు కనుక దేవుడు అంటే నట్టి వారికి నిచ్చే జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన రక్తము కార్చాడు నీ పాపములకు నీ దోషములకు పరిహారముగా అమూల్యమైన రక్తాన్ని సిందించాడు కనుక నీ నీకు నిచ్చే జీవము కలుగుస్తున్నది ఆయన రక్తములో నీవు కడగబడి అమూల్యమైన రక్తము చేత నీవు ఎప్పుడైతే శుద్ధి చేయబడతావో నిత్య జీవము నీకు అనుగ్రహించబడుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక చూడండి కీర్తన గ్రంథము చూడండి 105 మొదటి వచనం యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి యెహోవాకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి చెల్లించండి ఆయన నామమును ప్రకటన చేయుడి ఆయన నామమున మీరు ప్రకటన చేయుడి చేయండి జనములలో ఆయన కార్యములను జనములలో ఆయన కార్యములను మీరు తెలియజేయుడి తెలియచేయండి ఆయనను గురించి ఆయనను గురించి పాడుడి పాడండి ఆయనను కీర్తించుడి ఆయనను కీర్తించండి ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గురించి ఆయన ఆశ్చర్య కార్యములను గురించి మీరు సంభాషణ చేయుడి సంభాషణ చేయండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన పరిశుద్ధ నామమును బట్టి మీరు అతిశయించుడి అతిశయించండి యెహోవాను వెదుకువారు యెహోవాను వెదుకువారు హృదయములో సంతోషించెదరుగాక యెహోవాను వెతకండి ఆయన బలమును వెతకండి ఆయన సన్నిధిని వెతకండి నిత్యము ఆయనను వెతకుడి వెతకండి నిత్యము వెతకండి ఏ వెతుకుతున్నారు చెప్పండి మనుషుల మార్గాలలో తిరుగుతున్నారు మనుషుల దగ్గర వారి దగ్గర వీరి దగ్గర ఎక్కడ దొరుకుద్దాన్ని మనుషుల మీద ఆధారపడుతున్నారు కనుక దేవుని సన్నిధిని వెతకండి కృతజ్ఞత కలిగి ఉండండి ఆయనను మిమ్మల్ని సృష్టించిన దేవుడు మీకు జీవాన్ని అనుగ్రహించిన దేవుడు కనుక యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఆయన నామమున మీరు ప్రకటన చేయండి జనములలో ఆయన కార్యములు తెలియచేయండి ఆయనను గురించి పాడండి ఆయనను గురించి కీర్తించండి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి మీరు సంభాషణ చేయండి ఆయన ఎన్ని కార్యాలు చేస్తున్నాడు ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారి కోరికలను ఆయన తీరుస్తున్నాడంట నిజముగా ఆయనకు మొర్రపెట్టే వారి కోరిక నిజమైన ప్రార్థన ఉంది అబద్ధ ప్రార్థన ఉంది అంటున్నారు నిజమైన ప్రార్థన పట్టుదలతో ఉంటుంది వారు ఇటు అటు చూడకుండా దేవుని మీద ఆధారపడిన వారిని తనకు నిత్యము దివారాత్రము ప్రార్థన చేసిన వారి ప్రార్థన ఆయన వినకుండా ఉన్నాడా ఆయన నిత్యము దివారాత్రము ప్రార్థన చేసేవారి ప్రార్థన వినే దేవుడు కనుక ఆయనకు నిజముగా మొర్రపెట్టేవారు ఉంటే వారి ఏది అడుగుతున్నారో వారు ఏమడుగుతున్నారు అంటే న్యాయముగా అడిగే కోరికలుంటే తప్పకుండా దేవుడు వారికి న్యాయాన్ని చేస్తాడు అన్యాయస్తుల మార్గములో నుండి విడిపిస్తాడు నిన్ను బాధించేవారిని నిన్ను శోధించేవారిని నీ మీద అబద్ధగా అబద్ధపు చెడ్డ మాటలు పలికి నీ నామమును దూషించేవారిని చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు
వారిని వారి చేతిలో నుంచి నిన్ను కాపాడతాడు. కనుక నిజముగా ప్రార్థన దేవుని కొరకు నిలబడేవారు, నీతి కొరకు పరితపించేవారు ఎవరైతే ఉన్నారో వారి ప్రార్థన దేవుడు వింటాడు, వారికి సహాయము చేస్తాడు. ప్రభువా ప్రభువా అని ఈ జనులు నా యొద్దకు వస్తున్నారే కానీ వారి నా మాటను బట్టి నడుచుకునేవారు కాదు. వారి మార్గాలు వేరు, నా మార్గం వేరు. మరి ఎందుకు వస్తున్నారే అంటే అందరూ వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారే కానీ వారి హృదయములో నా వాక్యానికి స్థానము లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకని దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆయన పరిశుద్ధ నామమును అతిశయించండి, యెహోవాను వెతకువారు హృదయములో సంతోషిస్తారంట. సంతోషాన్ని కలగజేస్తాడు ఆయన, నీ హృదయములో సంతోషాన్ని కలగ చేయటానికి వచ్చాడు. ఏ సంతోషాన్ని పోగొట్టుకున్నావో, ఏ రీతిగా నీవు ఈరోజు వేదనలో శోధనలో జీవిస్తున్నావో, నీ ఆలోచనలను ఎరిగిన దేవుడు నిన్ను సంతోషపరుస్తానికే ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని యందు దేవుడు ఎలా అంటున్నారు చెప్పండి, విలాపు గ్రంథము 2:18 చూడండి. నీవు లెగిసి మొదటి జామున మొరపెట్టుము. నీవు లెగిసి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించునట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు తిప్పుము. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, నీవు లెగిసి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించునట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా పేరు మాధురి, మాది రాజగారి గోలగూడెం అండి. పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనుకున్నా ఆ అక్క అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండి అమ్మ, 7 వారాలు వచ్చినా సార్ మీకు ఏ సమస్య ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెల అంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను. అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెప్తుంది, ఒక్కసారి అన్న అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాట్లాడి మా జీవితంలో మేము ఏం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం, ఈరోజు వాక్యం మన గురించి చెప్పినట్టే ఉంది, ఇంక జీవితంలో మనం ఎప్పుడూ ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళామో కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చే వాళ్ళం కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము. మన అబ్బాయికి నిమ్ముందుగా 7 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నిమ్ము వల్ల. అక్కడ తగ్గినా చాలు మనకి, ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం, పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము, అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం హాస్పిటల్లో, వారం ఉండాల్సి వచ్చేది. ఆ నిమ్ము ఉపసం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంత యాతన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కాంచి ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నిమ్ము బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు. ఇప్పటి వరకు నిమ్ము లేదు. తర్వాత నాకు కూడా చెవుకి హోల్ పడింది. ఎంఏకి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు. మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే 80,000 అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవుడికి ప్రార్థన చేసుకొని అయ్యగారు వాళ్ళకి చెప్తున్నాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసి చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం, మా ఆయన అప్పుడు విజయవాడ గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి. అప్పుడు 1.5 సంవత్సరం చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్ పంపిస్తారంట. కానీ మా ఆయన 1 సంవత్సరమే చేస్తున్నాడు.
అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నీకు ఆపరేషన్ చేసిన మేము 60% చెప్పలేమమ్మా 40% అయింది ఎందుకంటే నీ చెవు పూరితూ పాడైపోయింది మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది నీకు ఆర్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే వాళ్ళ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది. మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా ప్రభుత్వం వృధా కాలేదమ్మా నీకు మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగా మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఎడకొచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ భూమి మీద అంత సోటు కూడా లేదు అయ్యా అన్న. రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దెలు కొంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా. దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన సంవత్సరం తిరగపోయాక మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అని అందరూ ఇక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీకు నువ్వు నీ సిద్ధం అయితే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధం అయితే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది, నాకు ఇల్లు లేకపోయినా పర్లా స్థలం రాకపోయినా పర్లా రేషన్ కార్డు అన్నా వచ్చేలాగ చేయ్యా, నేను ఎన్ని చోట్ల తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదు అని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనందం నాతో పాటు పనిచేసి నువ్వు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళాక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టినా ఇప్పటి వరకు 4 లక్షలు అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలియదు కానీ 4 లక్షల దాకా అయినాయి. స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగినామంటే గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50 ఏళ్ళు పెట్టి మేము స్టార్ట్ చేసాము, 4 లక్షల దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అలా అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి. ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, నువ్వు వెళ్ళాను అంటున్నాడు, ఇక్కడికి రాలేకపోతున్నాడు, ఆయన మళ్ళీ రావాలి. నేను నా భర్త పిల్లలం ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరు అందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నామమ్మా, మీరు ఎక్కడన్నా వర్క్ చూసుకోండి అని అన్నారు. అయితే ఏం చేయాలో నాకు దిక్కు దోచడం లేదు, ఎక్కడికి వెళ్ళాలో అని కాళ్ళు చేతులు ఆడిన స్థితి అన్నమాట. నేను ఆదివారం వచ్చి ఇక్కడ ప్రార్థనలో ఉండి అమ్మగారికి వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళాను, అమ్మగారండి ఇలా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నారంట, ఏం చేయాలో నాకైతే దిక్కు దోచడం లేదమ్మా అని అన్నాను. అయితే ఏం చేద్దాంలేమ్మా ప్రార్థనలో పెడతాలే అని అన్నారు. అంతేనండి, దేవుడు గొప్ప కార్యం చేశాడు నా అండి. అమ్మ ఇద్దరిని తీసుకుంటారంట అని అంటే ఆ ఇద్దరిలో మొదటిగా నేనున్నానండి, దేవునికే మహిమ కలిగినగా. అయితే ఒక మాట నేను అడిగాను, ఇంకో తమ్ముడు ఉన్నాడండి, అబ్బాయి ఒక్కడే కదా, మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోతాను. తమ్ముడు సెలవు పెట్టినప్పుడు మళ్ళీ నేను కూడా సెలవు తీసుకోవాల్సి వస్తుంది, అంత పెద్ద ఫ్యాక్టరీలో మేమిద్దరమే అంటే కొంచెం కష్టం అవుతుందని నేను ఒక మాట అడిగాను. అడిగింది నేనైనా దేవుడు గొప్ప కార్యం చేశాడు, నాతో పాటు ఇంకో అమ్మాయిని ఇమ్మని అడిగాను. అసలు కాదనుకోకుండా ఇంకో అమ్మాయిని ఇచ్చారండి, దేవునికే మహిమ. అసలు ఎంత అంటే చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంది కానీ అండి, ఇంకో చోటకి వెళ్తుంటే అంటే మేము చూస్తున్నాం కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంటే అందరూ మనకు అనుకూలంగా ఉండరు,
మా ఫ్యాక్టరీలో చేసే వాళ్ళందరూ 90% ఆత్మీయులనండి, విశ్వాసులే. అసలు ఇక ఏది కూడా వేరేది అనేది ఉండదు. అన్నిలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో అంతే. నాకు ఆ ఫ్యాక్టరీలో ఇంక ఫస్ట్ కాండ్ నుంచి అలా నచ్చి నేను అక్కడే నిలబడిపోయాను. దేవుడు అలాగే మమ్మల్ని అక్కడ బలపరిచాడు. ఆ ఉద్యోగంలో కానీ శాలరీ పరంగా కానీ చాలా ఫ్యాక్టరీలో ఏంటంటే 2 నెలలకోసారి 3 నెలలకోసారి శాలరీలు ఇస్తున్నారు, మళ్ళీ 4 రోజులు చేయించుకొని వద్దని అంటున్నారు అని చాలా అంటే చాలా చెప్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఆటోల్లో కానీ ఎక్కడన్నా కలిసినప్పుడు మాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు. అసలు ఒక్కసారిగా క్లోజ్ చేస్తారనేసరికి కొంచెం బాధ అనిపించింది. కొంచెం కాదు చాలా బాధపడ్డాను అనమాట. ఆ బాధ ఏంటంటే ఇప్పుడు సంతోషంలో నేను చెప్పలేకపోయాను, కానీ అసలు పోయిన ఆదివారం చూడాల్సింది నా మొహంలో ఇంత కూడా నవ్వనేది లేదు. నేను అమ్మగారి దగ్గర అంత ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను ఇంటికి. మళ్ళీ వారం తిరిగేలోపు దేవుడు గొప్ప కార్యం చేశాడు. తల్లిదండ్రులు చేసిన ప్రార్థనేనండి, మమ్మల్ని బట్టి అయితే కాదు. ఈ సన్నిధిలో కేవలం నేను మీతో మీలాగే వచ్చి నిల్చుంటానంతే. నాకైతే ఇప్పటికి కూడా ప్రార్థన చేయటం నాకు చేత కాదన్నమాట. వాళ్ళు చేసిన ప్రార్థన బట్టే మళ్ళీ నాకు అదే ఫ్యాక్టరీలో జాబ్ నిలబెట్టించాడు దేవుడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. హల్లెలూయా.